మచిలీపట్నం లో అడుగడుగున పేకట గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మంత్రి పేర్ని నాని కనుసన్నల్లో వారి అనుచరులు విచ్చలవిడిగా పేకట శిబిరాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమం అందించామని తమది ప్రజాప్రభుత్వమని చెప్పుకునే వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్గా మార్చేశారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం భయపడుతోందన్నారు. గెలుపోటములపై ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ససేమిరా అంటుందని విమర్శించారు. స్కూల్స్ నిర్వహణ, వైసీపీ పార్టీ ఉత్సవాలకు అడ్డురాని కరోనా పంచాయతీ ఎన్నికలకే సాకుగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. తమిరిసిలో దాదాపు 10 కోట్ల రూపాయలు దొరికినాయి. ముఖ్యమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు దొరికారు. సాక్షాత్తు కొడాలి నాని గారి, మంత్రి గారి బంధువే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మంత్రి గారు మాట్లాడతారు, జూదమేగా ఏముంది, వెళ్తారు, డబ్బులు కడతారు, వచ్చేస్తారు, ఏమైనా ఉరేస్తారా ఏంటని చెప్పి సాక్షాత్తు ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా? మరి అటువంటి అవకతవకలు గతంలో మరి ఒక మంత్రి కూడా పేకాట శిబిరాల్లో పట్టుబడినటువంటి సందర్భం కూడా ఉంది. ఇవాళ మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున జూదం జరుగుతోంది. రోజుకు అడ్రస్ పెట్టుకుంటున్నారు. కోటల్లో జూదం మచిలీపట్నం ప్రాంతంలో మంత్రి గారి అండదండలతో నడుస్తూ ఉంది. స్థానిక మంత్రి పేర్ని నాని గారి అండదండలతో నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ అనుయాయులు చాలా ప్రాంతాల్లో, నక్కలతోట, బలరాంపేట, కొన్ని పొలాల మధ్యలో శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు పాలైపోయి భాస్కరపురానికి సంబంధించినటువంటి ఒక సోదరుడు అప్పులు పాలైపోయి పేకాట్లో ఇల్లు గిల్లు అన్నీ కూడా తాకట్టు పెట్టి చివరికి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. పోలీసు అధికారులు దీని మీద ఇమీడియట్గా స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఈ జూద శిబిరాల మీద జిల్లాలో చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. న్యూజివీడి ప్రాంతంలో, అదేవిధంగా మచిలీపట్నం, మొన్న గుడివాడ, ఇవాళ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జూద శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. చర్యలు తీసుకోవాలి. ఇదే కాదు, ఇవాళ జూద ఆంధ్రప్రదేశ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశారు. అన్ని చోట్ల జూదాలు ఆడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఫోన్ సంభాషణ కూడా మనం చూసాం. నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, నా సపోర్ట్ ఉంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంది, ఉండవల్లి శ్రీదేవి గారు. మొన్న కొడాలి నాని గారు గుడివాడ కాన్స్టిట్యున్సీలో మరి అనేక సార్లు చెప్పాం, గుడివాడలో పెద్ద ఎత్తున జూదం జరుగుతూ ఉంది, పేకాట శిబిరాలు జరుగుతూ ఉన్నాయి, చర్యలు తీసుకోమంటే పోలీసులు స్పందించరు. ఇవాళ అక్కడ తమిరిసిలో దాదాపు 10 కోట్ల రూపాయలు దొరికినాయి, వెహికల్స్ దొరికినాయి. ముఖ్యమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు దొరికారు. సాక్షాత్తు కొడాలి నాని గారి, మంత్రి గారి బంధువే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మంత్రి గారు మాట్లాడతారు, జూదమేగా ఏముంది, వెళ్తారు, డబ్బులు కడతారు, వచ్చేస్తారు, ఏమైనా ఉరేస్తారా ఏంటని చెప్పి సాక్షాత్తు ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రి నిద్రపోతా ఉన్నాడా? మరి అటువంటి అవకతవకలు గతంలో మరి ఒక మంత్రి కూడా పేకాట శిబిరాల్లో పట్టుబడినటువంటి సందర్భం కూడా ఉంది. ఇవాళ మచిలీపట్నంలో కూడా పెద్ద ఎత్తున జూదం జరుగుతోంది. రోజుకు అడ్రస్ పెట్టుకుంటున్నారు. కోటల్లో జూదం మచిలీపట్నం ప్రాంతంలో మంత్రి గారి అండదండలతో నడుస్తూ ఉంది. స్థానిక మంత్రి పేర్ని నాని గారి అండదండలతో నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ అనుయాయులు చాలా ప్రాంతాల్లో, నక్కలతోట, బలరాంపేట, కొన్ని పొలాల మధ్యలో శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు పాలైపోయి
భాస్కర్పురానికి సంబంధించినటువంటి ఒక సోదరుడు అప్పుల పాలైపోయి పేకాటలో ఇల్లు గిల్లు అన్నీ కూడా తాకట్టు పెట్టి చివరికి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ అధికారులు దీని మీద ఇమీడియట్గా స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఈ జూద శిబిరాల మీద జిల్లాలో చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. న్యూజివీడి ప్రాంతంలో అదేవిధంగా మచిలీపట్నం మొన్న గుడివాడ ఇవాళ అనేక ప్రాంతాలు